గతమాసం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న వచ్చిన ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము ఊహించని విధంగా మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు ఓటమి చెందడం జరిగింది. ప్రజాస్వామ్యంలో గెలిచిన వారికి చెప్పారు కానీ తప్పకుండా గుర్తింపు ఉంటుంది. కానీ అంటే బాధాకరమైన విషయం గత ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా కవిత గారికి 400,000 పైన ఓట్లు వచ్చినాయి. ఈసారి పోటీ చేసినా కానీ కొంత ఒక 5 నుంచి 10% మధ్యలోనే తేడా వచ్చింది, 5-6% తప్ప 400,000 పైన మళ్ళీ ఓట్లు వచ్చింది. పోయినసారి 431,000 ఓట్లు వస్తే ఈసారి 408,000 ఓట్లు వచ్చింది. జగిత్యాల శాసనసభ పరిధిలో గత పార్లమెంట్లో ఎలక్షన్లు ఎన్ని వచ్చినాయి, 100 ఓట్లు వచ్చినాయి. ఇది పూర్తిగా కేంద్రంకి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ప్రజలు కొంత మోడీ వైపు, భారతీయ జనతా పార్టీ పాలన వైపు మొగ్గు చూపారు. అయినా కానీ ఒక 5% ఓట్లని తేడా వచ్చింది. ఓట్లు వేసిన ప్రజలకు, కార్యకర్తలకు, జగిత్యాల శాసనసభ్యునిగా, పార్టీ సారథిగా ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన మోసం, గత పార్లమెంట్ ఎలక్షన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇదే నాయకులు 275,000 ఓట్లు వేస్తే ఈసారి 60,000 ఓట్లు వచ్చింది. మొత్తం తెలంగాణలోనే అత్యంత తక్కువ ఓట్లు. మన ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ కవిత గారిని ఓడించడానికి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ధర్మపురి శ్రీనివాస్కు దాసోహమైనరు. ధర్మపురి శ్రీనివాస్ గారికి దాసోహమైనరా, లేకపోతే అరవింద్ గారికి అమ్ముడు పోయినరా? మీ ఓట్లు 275,000 నుంచి 60,000 ఎట్లా వచ్చినాయి? మీ 215,000 ఓట్లు ఎటుపోయినాయి? అవి భారతీయ జనతా పార్టీ. గత ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి 225,000 ఓట్లు వస్తే ఈసారి 480,000 ఓట్లు వచ్చినాయి. అంటే అదనంగా 260,000 ఓట్లు వస్తే దాంట్లో 210,000 ఈ కాంగ్రెస్ పార్టీకి గతంలో పడిన ఓట్లు. ప్రజలు గుడ్డిగా లేరు. గత 5 సంవత్సరాలు నేను రాజకీయాలు వచ్చినా చూసి అయితే ప్రత్యేకంగా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఢిల్లీ నుంచి జగిత్యాల దానిక రాహుల్ గాంధీకి వెళ్తే సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులు జీవన్ రెడ్డి గారు దానిక మోడీని తిట్టడమే, కేంద్ర పాలన తిట్టడం. మరి ఏమైంది? మీరు అనుభవజ్ఞులు కదా, మరి అనుభవజ్ఞులు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఎటుపోయినాయి. మళ్ళీ కవితక్కను ఓడించడానికే ఈ డ్రామా. మళ్ళీ స్థానిక సంస్థలలో మళ్ళీ ఎవరి కండువా వాళ్ళు వేసుకొని తిరిగింది. మీ కాంగ్రెస్ కండువాలు ఎటుపోయినాయి, కాంగ్రెస్ కార్యకర్తలు ఎటుపోయారు, కాంగ్రెస్ ఓట్లు ఎటుపోయిన అనుభవజ్ఞులు చెప్పాలి, దీనికి జవాబు చెప్పాలి ప్రజలకు. ప్రియతమ నాయకురాలు ఆహార నిశలు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి, అదేవిధంగా సంక్షేమానికి కృషి చేసిన కవిత గారిని ఓడించడానికే కంకణం కట్టుకున్నారు కదా. ఐశాచిక ఆనందం పొందుతున్నారు కావచ్చు ఓడించినందుకు, కానీ కవిత గారు ప్రజల గుండెలు ఓడిపోతారు. పత్రికల ద్వారా చెప్పారు, ముఖ్యమంత్రి గారు తనే అయినా కానీ పని చేయకపోవడం వల్ల ఓడిపోయిందని చెప్పి. నేను ఒకటే ఒక్కటి అడుగుతా, చాలా విషయాలు అవసరం లేదు. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో కూలీ కార్మికులకు పెన్షన్స్ ఉన్నాయి,
బీడీ కార్మికులు ఉన్నారు. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు, కానీ పెన్షన్ ఆసరా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో. ఇది మన ఆడబిడ్డ తెలంగాణ ఆడపడుచు కవితక్క ఇచ్చిన బహుమానం 400,000 మంది బీడీ కార్మికులకు కాదా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఏం చేసిందండి ఇంతకంటే ఏం కావాలి? ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో బీడీ ప్యాకింగ్ వాళ్ళు కానీ బీడీ కార్మికులు అక్క చెల్లెళ్ళు అన్నలకు దాదాపు 30,000 మందికి పెన్షన్స్ వస్తున్నాయి. ఇది ఎక్కడ వస్తున్నాయి? ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల ఇంటింటికి 50,000 రూపాయలు వచ్చినాయి. ఇంటికి 50,000 రూపాయలు వచ్చినాయి. ఇదే చిన్న మొత్తం కాదు, అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారా? ఇది కవిత గారు ముఖ్యమంత్రి తనయగానే, ముఖ్యమంత్రి బిడ్డగానే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఇవాళ ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఏం చేసిందంటే ఏం చేస్తారండి? జగిత్యాల ప్రాంత అభివృద్ధికి ఎంత కృషి చేసింది? ఇవాళ రోలవాల్ ప్రాజెక్ట్ ఎంత ప్రారంభమైంది? 70 కోట్ల రూపాయలతో. అదేవిధంగా పసుపు రైతుల విషయాలు, గతంలో 5 సంవత్సరాలు కేంద్రంలో ఉండే కాంగ్రెస్ ముసుగులో కొంతమంది రైతులు 180 నామినేషన్లు వేసి మొత్తం తప్పుదోవ పట్టించారు. గత 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి ఎన్నడన్నా మాట్లాడిందా? కలెక్షన్ ఎలక్షన్ల టైంలో ఈ బీజేపీ అభ్యర్థి బాండ్ పేపర్ రాసిస్తాడు వీళ్ళకు, నేను బస్సు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి అనగానే అందరూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏంది, ప్రభుత్వం వస్తే మేము ఇప్పిస్తాం. మరి గత 5 సంవత్సరాలు ఉన్నారు కదా, పసుపు రైతులు నష్టాలు ఇప్పుడు కాదు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఏం చేసింది? మద్దతు ధరించారా? ఎన్నడన వాళ్ళ కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందా? ఏ నాడు కూడా పట్టించుకోరా. అందుకోసం నేను చెప్తా ఉన్నా, వాస్తవానికి ప్రజలు అంత ఆలోచించలేదు. కవిత గారి మీద ప్రేమ ఉంది అందరికి, ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తలకు ఎంపీ గారి మీద ప్రేమ ఉంది. కానీ కొంతమంది కేంద్రంలో మోడీ రావాలను, ఆ సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఘటన కానీ, కొందరు మతం పేరు మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలను వక్రీకరించి వాస్తవానికి వారు హిందువులను ఎక్కడ కూడా కించపరచలేదు. వాళ్ళు హిందూ ధర్మాన్ని నమ్ముతారు, హిందూ ధర్మాన్ని నమ్ముతారు. ఎన్నో యజ్ఞాలు చేసారు ఇవాళ ధర్మపురి అభివృద్ధికి, వేములవాడ అభివృద్ధికి, యాదాద్రి అభివృద్ధికి ఎన్నో కులకు నిధులు ఇచ్చారు. కానీ వాటిని కూడా వక్రీకరించారు ఈ మత ఛందసవాదులు. హిందూ మత ఛందసవాదులు, ఎరువుడు హిందూనే కానీ మత ఛందసవాదులు వేరే ఉంటారు. ఈ మతం పేరు మీద ఓట్లు తీసుకొచ్చుకోవడం వేరే ఉంటారు. అలాంటి వాళ్ళు వక్రీకరించడం వల్ల కొద్ది ఓట్లతో ఓడిపోయింది. ఓడిపోయినా కానీ ఇక్కడ అధైర్యపడలేదు. ఏతో నాయకురాలు గారు, అందరు నాయకులు కార్యకర్తలు కలుస్తున్నారు, ఖచ్చితంగా ప్రజల మధ్యనే ఉంటారని చెప్పారు. ప్రజల మధ్యనే ఉంటారు, మన ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారు. కానీ మీ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఒక్కటి మాత్రం ప్రజలకు తెలియజేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళ గుండెకాయలాంటి ఢిల్లీలో దాదాపు ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి. అసలు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేని నీచానికి దిగజారిరు. ఇగో ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలు చేస్తారు కాబట్టి. ప్రతిపక్ష హోదా లేని స్థాయికి దిగజారి 17 రాష్ట్రాలలో ఖాతా తెరవలేదు. నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో, ఓ సంవత్సరం కింద అధికారంలో వచ్చిన కర్ణాటకలో సంకేత ప్రభుత్వంలో కూడా ఆ రాష్ట్రాలలో మట్టి కలిసింది. అసలు ఒక 10% సీట్లు కూడా రాలేదు. ఇక్కడైనా మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. తెలంగాణలో మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో మా పార్టీ విజయం సాధించింది 5 సంవత్సరాల పాలన తర్వాత. కానీ 4 నెలలనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? అన్ని వట్టి కలబోలి మాటలు. 4 నెలలనే మీరు ఏం చేయలేదు. కాబట్టి నేను మీడియా ద్వారా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయాలి. ప్రజలు ఇప్పటికి కూడా కవిత గారు వెంటనే ఉన్నారు, ఓటమి పాలైనా కానీ గత ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చినాయో అన్ని ఓట్లకు 5% తగ్గినాయి తప్ప
అది ఓట్లు వచ్చాయి. గత ఎలక్షన్లో 4 లక్షల పైన వస్తే ఈసారి కూడా 4 లక్షల పైన వచ్చింది. కొంత 30,000 వచ్చాయి, 30,000 తేడా. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి గత ఎలక్షన్లో 2,75,000 వస్తే ఈసారి 60,000 వచ్చింది. 60,000 మాత్రమే తెలంగాణలో అత్యంత హీన స్థితి. ఏం చేసుకోవడం, ఈ నాయకులు గొప్ప నాయకులు, అనుభవజ్ఞులు, ఏం చేశారు అంటే మీ పార్టీ అంటే ప్రేమ లేదా? మీ పార్టీకి మీరు ద్రోహం చేసుకున్నారా? కవితక్కగా నోడి చేయడానికి కన్న తల్లి కూడా ద్రోహం చేస్తుంది కాంగ్రెస్. ధర్మభూమి శ్రీనివాస్కు దాసవమైన లేదా అరవింద్ గారికి అమ్ముడు పోయారు అంతే. అదా రిజల్టే నిజామాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గెలవడం తప్ప వేరే కారణం కాదు. బీజేపీ గొప్పతనం కాదు. జగిత్యాల నియోజకవర్గం వరకు అయితే అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కన్నతల్లికి చేసిన ద్రోహంతో వాళ్ళు ప్రతిరోజు విమర్శించుకునే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా గెలిచిండ్రు. వాళ్ళ పార్టీని వాళ్ళు ముంచుకున్నారు. మేము కొంత నష్టపోయిండొచ్చు. కవితక్క ఉద్యమం ఉన్న రోజులు అధికారం లేదు 13 సంవత్సరాలు. ఆనాడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ కళల కోసం పోరాడి 5 సంవత్సరాలు ప్రజలు ఏదైతే వారికి తీర్పు నుంచి గెలిపించినరో పార్లమెంటులో ఒక ఉత్తమ పార్లమెంటరీగా పేరుగాంచింది. భారతదేశం జాతీయ కాదు, అంతర్జాతీయ వేదికలలో కూడా చాలా గొప్పగా మన భారతదేశ సమస్యలు కానీ ప్రపంచ సమస్యలు ప్రస్తావించి ఎన్నో చోట్ల వారు మంచి పేరు ప్రఖ్యాతులు గాంచింది. పెద్ద గారి పేరు వటేనే పోదు. వారి ప్రతి విషయంలో కూడా 5 సంవత్సరాలు ఒక నిబద్ధతతో పనిచేసారు, ప్రజల కోసం పనిచేశారు. ఇక్కడ మా కార్యకర్తల నాయకులను కూడా ఎప్పటికప్పుడు అన్ని విషయాల వారు మా వెంట ఉన్నారు. మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీసుకొస్తే ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 18 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొచ్చాం. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 1200 మందికి ముఖ్యమంత్రి సహాయం ద్వారా సహాయం చేస్తున్నాం. అనారోగ్యం పాలైన వాళ్ళకి గతంలో ఎన్నడన్నా ఈ రకంగా చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కార్యకర్తలు నాయకులం, ఆనాడు ఎంపీ గారు అంటున్నాం, ఎంపీ కవిత గారు మా ప్రియతమ నాయకురాలు కవిత గారు మా వెంట ఉన్నారు. అట్లనే ఎల్ల వేళల ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులం కానీ మా ప్రియతమ నాయకురాలు కవిత గారు వింటుంటాం. కవిత గారి ఆలోచన కానీ వారి మనసు కానీ ప్రతిదీ కూడా నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు పైన ఉంటుంది, అభివృద్ధి పైన ఉంటుంది. వారు ముఖ్యమంత్రి బిడ్డగా, ప్రియతమ నాయకుల టీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకురాలుగా వారి సహకారం తీసుకొని నేను జగిత్యాల అభివృద్ధికి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తాను.